అదే ఈ ప్రభుత్వానికి శిరామ రక్ష అయితే మరి ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి మరి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదనే విషయం, అలాగే ఎంతటి గౌరవమైన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనకి మేనిఫెస్టో అంటే అదే భగవద్గీత, అదే బైబుల్, అదే ఖురాన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి గతంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి కావలసిన వాళ్ళకి కేవలం అర్హతల ప్రామాణికంగా కాకుండా రోడ్డు మటుకు పోగొట్టు పరిస్తుంది, అది శాంక్షన్ చేపిస్తే పనేదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ రోజు ఉదయం దుగ్గిరాల పాడు నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నేను శాసనసభ్యుడైన 3 సంవత్సరాల్లో ఏ గ్రామానికైనా కనీసం 20 సార్లు నుంచి 50 సార్లు ప్రతినిత్యం కరోనా వచ్చినా కూడా 2 దశల కరోనాలో లాక్డౌన్ టైంలో ప్రతిరోజు వచ్చి నేను ప్రజల దగ్గర ఉన్నా, మరి నువ్వెక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మొత్తం వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో నిలబడి పేదలకి ప్రజలకి అందుబాటులో ఉండి అండగా ఉండి వాళ్ళ చేతనైనటువంటి సాయం కూరగాయల రూపేణనో వస్తు సాయమో ఏదో ఒక సాయం చేస్తే మీరెక్కడికి వెళ్ళారు ఆ రోజు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి అదే కాకుండా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కరోనాకి ముందు దాదాపుగా 60% గ్రామాల్లో ఇంటింటికి తిరిగాడు. ఈ లోపల కరోనా వచ్చి కొన్ని గ్రామాల్లో తిరగ ఆగిపోయాము. కరోనా పూర్తయింది. ఈ రోజున గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో మన రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామంలో తిరుగుతూ ఉంటే దాదాపుగా 400 గడప పూర్తి చేసిన తర్వాత నాకు కొంచెం అనారోగ్య కారణంగా గడిచిన 4 రోజుల నుంచి ఆ కార్యక్రమాన్ని ఆగిపోయినాం. ఈ పిల్లెంటరీ అయిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తాం. ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రతి అక్కని లేదా ప్రతి అన్నని నేనే స్వయంగా అడిగా, మీ ఇంటికి అర్హత కలిగి ఉండి సంక్షేమ పథకాలు రావాల్సి అన్ని వచ్చినాయమ్మా అని అడిగితే ఊరి మొత్తం నేను తిరిగిన 400 గడపలో ఒక 3 ఇళ్ళు కట్టితే మొత్తం నాకు వచ్చినాయని చెప్పారు. రాని 3 ఏంటంటే కేవలం సాంకేతిక కారణాలతో తప్పితే అక్కడ ఎవరి ప్రమేయం పార్టీలనో ఇంకోటనో ఇంకోటనే ఆగిపోయిన సందర్భం లేదు. ఇట్లా కూర్చోబెట్టారు కాబట్టి అభూత కల్పనలు దొంగ మాటలు చెప్తా కాలక్షేపం కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఎక్కడెక్కడో రాష్ట్రంలో దేశంలో జరిగే విషయాలన్నీ తీసుకొచ్చి మైలవరం నియోజకవర్గానికి ఆపాదించి ఇక్కడ ప్రజల్ని గందరగోళపరిచి ఇక్కడే జరుగుతున్నట్టు లేని కష్టాలు వస్తున్నట్టు మొన్న చెప్తా ఉన్నాడు. రైతుల బీమా ఎక్కడో నందిగా నియోజకవర్గం నందలూరు గ్రామంలో కొందరికి అందలేదంట. అక్కడ ఏ సమస్య వచ్చిందో ఏం జరిగిందో అక్కడున్న అధికారులకు తెలుస్తుంది, అక్కడున్న నాయకులకు తెలుస్తుంది. అది వచ్చి ఇక్కడ చెప్పి ఇదంతా పోటకం, గ్రామాల్లో పడిన రైతు బీమా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు వేసుకున్నారని చెప్తా ఉన్నాడు. నిన్నటికి నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో నిన్న కాదు మొన్న వచ్చింది, ఏమొచ్చిందయ్యా, మైలవరం నియోజకవర్గంలో ఉన్న చెరువులు మొత్తం తవ్వి దాంట్లో నుంచి ఒక్కొక్క ట్రక్కు ఒక్కొక్క ట్రిప్ తరలించడానికి 5 దాంట్లో శాసనసభ్యులు 300 రూపాయలు కమిషన్ పెట్టుకొని ప్రతి గ్రామం నుంచి వసూలు చేసి డబ్బులు 400 కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఇతగాడి ఎమ్మటే ట్వీట్ చేసి సునకానందం పొందుతున్నాడు. ఎందుకంటే అతను చేసే వాటిలో వాస్తవాలంతా మీ అందరికీ తెలుసు. దాదాపుగా 40 గ్రామాల్లో చెరువులు దొరికితే ఆ 40 గ్రామాల నాయకత్వానికి ఆ 40 గ్రామాల ప్రజలకి తెలుసు. కానీ నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ఒక అబద్ధాన్ని చెప్పడానికి నేను ఒక స్థాయిలో ఉన్నాను, నా రోడ్డు నుంచి అబద్ధాలు రాకూడదు, నేను అబద్ధాన్ని ఉన్న తప్పుని ఎత్తి చూపించడంలో తప్పు లేదు, కానీ ఒక తప్పుని తయారు చేసి ఆ తప్పుని అబద్ధాన్ని ప్రజల మీద వృద్ధి ఎనక వారి మీద వృద్ధి అదేదో తన ఘనకార్యం చేసినట్టు తన రాజకీయ జీవితంలో అపారమైనటువంటి చాణిక్యంతో ఏదో గొప్పలు సాధించినట్టుగా చెప్పుకోవడం అతనికే చెల్లింది. ఏది ఏమైనా కూడా ఈ రోజు అధికారాంతంలో అధికారం పోయిన తర్వాత చేసే కుప్పిగంతులకి ఏది విలువ ఉండదు.